ప్రైజ్ ద లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము దావిది రాసిన కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభువు ఈ ఉదయము మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము ఈ రోజును ప్రభువు ఏర్పాటు చేసి ఉన్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్లారా ప్రతిరోజు ప్రభువు ఎంతగానో మన కొరకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన దినముగా ప్రభు చూస్తూ ఉంటున్నాడు మరి ప్రతిరోజు ఉదయాన్నే లేచి మన యొక్క పనిపాట్లలో మన యొక్క ఉద్యోగ అవకాశాలలో మనం వెళ్తూ ఉంటాం రాత్రి వచ్చి మనము ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం అయితే అనేకులకు లేనటువంటి భాగ్యము ఈరోజు ఉన్నటువంటి వారు రేపటి దినమును వారు చూడలేకపోతున్నారు ఎందుకనగా వారు భూగర్భంలో దాచిపెట్టబడుతున్నారు వారు ప్రభు పిలుపు అందుకొని అనేక మంది వెళ్ళిపోతూ ఉంటున్నారు అటువంటి వారు ఎవరికి లేనటువంటి ధన్యతను ప్రభువు నీకు నాకు అనుగ్రహించినాడు అందుకే ప్రభు అంటున్నాడు యహువా ఏర్పాటు చేసిన దినము ఈ దినము ఒక రోజును ప్రభువు మనకు గిఫ్ట్గా అనుగ్రహిస్తుంటుండగా నెక్స్ట్ దినమున ఈరోజు వాగ్దానం మనం వింటున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలోనే ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు వింటూ నేను వింటూ మనందరం వింటూ ఉంటున్నప్పుడు ఈ యొక్క ఉదయమంతా రోజంతా కూడా ప్రభువు మనకు ఒక బహుమానంగా ఇచ్చి ఉన్నాడు దాన్ని మనము ఏ రీతిగా మనము ఉపయోగించుకోవాలో ఏ రీతిగా ప్రభువులో మనము యూటిలైజ్ చేసుకోవాలో మనల్ని మనము జాగ్రత్తగా ప్రభువు మనకు ఆ దినం ఇచ్చాడు ఆ యొక్క రోజును అనేక మంది చూడలేకపోయినారు కానీ నీవు నేను సజీవ లెక్కలో చేర్చి ఆ యొక్క దినమును మనము చూడగలుగుతున్నాం ఆ దినమున మనము ఆరోగ్యంగా ఉన్నాము మన యొక్క పని పాటలలోనికి వెళ్ళగలుగుతున్నాం అది కేవలం ప్రభు ఇచ్చిన ఉచితమైన కృప మాత్రమే ఆ రోజంతా దేవునిలో ఉత్సాహించి సంతోషించి గంతులు వేస్తూ ప్రభు యొక్క నామమును గణపరిచేవాడిగా మనం ఉండాలి మనం ఏ స్థలంలో ఉన్నా కూడా ప్రతినిత్యము ప్రభువు మనకు అనుగ్రహించిన దినమును బట్టి ప్రతినిత్యము ఉదయం నుంచి సాయంకాల సమయం వరకు ప్రభువు చేసిన కార్యములను బట్టి ప్రభువు మన జీవితంలో చేస్తున్న కార్యములను బట్టి ప్రతి దినము ఎల్లప్పుడూ ఆయనను మనము స్థుతించే రీతిగా ఉండాలి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రభువు ఈ దినాన్ని నీకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు ప్రశ్న నీవు ఏం చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నావు ఈ దినమును ఎంతగా నీకు వీలైనంత అంతగా ప్రభు యొక్క పనిలో ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఉపయోగించుకోవాలి నీ పని పాటలకు వెళ్ళండి జాబ్స్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు మరి ఏ ఇతర పనుల్లో మనం ఈ రోజంతా ఉన్నప్పటికీ కూడా ప్రభువును గనపరుస్తూ దేవుడు ఈ దినమును మనకు అనుగ్రహించి ఉండగా ఈరోజు సంతోషంతో ఆనందంతో మనం ఉత్సాహించే రీతిగా ప్రభువు అట్టి కృప మన పైన అనుగ్రహించిన దాకా అమెయిన్ తండ్రి స్తోత్రం ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీవిచ్చిన శ్రేష్టకరమైన వాగ్దానం బట్టి నీకు వందనాలు ఇదిగో ఈ యొక్క ప్రత్యేకమైన దినమును మా కొరకు సిద్ధపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు అయా తండ్రి ఈ రోజంతా మా బిడ్డలను కాచి కాపాడండి ప్రతిరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభావ ఈ యొక్క వాగ్దానం వీక్షిస్తుంటున్నారో ప్రభా ఎంతమంది డైలీ ప్రామిస్లో ప్రభా వారి యొక్క కామెంట్స్లో వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాను లైవ్లో కూడా ప్రభా అనేక కార్యాల మీద జరిగిస్తున్న రీతిని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి నీ ద్వారములను ప్రభా మా యొక్క బిడ్డల కొరకు తెరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ రోజంతా నీ బిడ్డలకు తోడే ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి బాధ వ్యాధి కష్టం నుంచి ప్రభా బిడ్డలను దూరపరచమని ధైర్యం అనుగ్రహించమని నీవిచ్చిన వాగ్దానం ఈ రోజు మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడను గాకని ప్రార్థిస్తూ ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఐ ప్రైజ్ ద లాడ్